talk about it. To all the beautiful girls and handsome boys. Because on a daily basis, I would choose to know. We are facing cases actually. All age groups are 18 to 21. So all age groups are 18 to 21. So we are seriously seeing cases where the students are going into depression. And they are going into a trauma stage where they can never again come back to normal life. So I choose to make depression very important. Chinna chinna pillalu. You all are small children, you have a bright future. But meeranda chesina chinna tappuki, the whole family is suffering. So idi chinna topic anukondi meeku ragging ante, but we are facing so many cases. Andukosam live ga I have come with all my advocates to show that it is a very serious offense. Ee college like jarayaledani cheppa principal garu, but ragging kaakunda many offenses are there. So sir vallu cheppinattu, you all have come here to study. స్టడీ అంటే చిన్నప్పటి నుంచి అలాగే చెప్పాను నాకు. ఎల్కేజీ నుంచి టెన్త్ వరకు చదువుకోవాలి చదువుకోవాలి, కాలేజ్ వెళ్ళిన తర్వాత ఎంజాయ్ చేసుకోవచ్చు అని. ఎంజాయ్ చేయండి, వీఆర్ నాట్ రెస్ట్రిక్టింగ్ యువర్ ఎంజాయ్మెంట్, బట్ యూ ఆల్ షుడ్ నో యువర్ లిమిట్స్. ఆ లిమిట్స్ తెలుసుకొని ఎంతైనా ఎంజాయ్ చేయండి. గవర్నమెంట్ విల్ కమింగ్ టు యువర్ వే, ద కోర్ట్ విల్ ఆల్సో నాట్ కమింగ్ టు యూ, ఆర్ ద పోలీస్ ఆల్సో విల్ నాట్ కమింగ్ టు యువర్ వే. బట్ ఆ లిమిట్స్ క్రాస్ చేస్తేనే, ఆ లిమిట్స్ మీ అందరికీ తెలుసు, తెలుసు కూడా మీరు యూ యాక్ట్ ఇన్నోసెంట్. బికాస్ ఐ డోంట్ నో కి ఇలా జరగచ్చు, ఐ డోంట్ నో అని చెప్తున్నాను. బట్ సార్ చెప్పినట్టు కోర్టు ముందు అవన్నీ నడవు, వి ఆల్ నో. మిమ్మల్ని మీరు మాట్లాడేటప్పుడు తెలుసుకుంటున్నాం నిజమేంటి అబద్ధం ఏంటి. బికాస్ వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్, వీ హ్యావ్ సీన్ ఆల్ దోస్ కేసెస్. ర్యాగింగ్ ఇప్పుడు వచ్చిన కొత్త పదం కాదు అది, 1960 ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్, ఈవెన్ బిఫోర్ ఇండిపెండెన్స్ ఇట్ వాజ్ ఇన్ ఎగ్జిస్టెన్స్ బ్రిటిష్ ఎరాలో ఇన్ ఇంగ్లీష్ కాలేజెస్ అండ్ ఆర్మీ కాలేజెస్. బట్ అప్పుడు ర్యాగింగ్ అంటే జస్ట్ హాయ్ హలో బ్రేకింగ్ ఐస్, అంటే కొత్త వాళ్ళు వచ్చారు కదా, సో వాళ్ళకి అన్ని డౌట్స్ ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఏంటి, అకామిడేషన్ ఏంటి, ఎవరికి అడగాలి, వాళ్ళు సీనియర్స్ని అడుగుతారు. సో ఆ సీనియర్స్ వాళ్ళకు పద్ధతిగా అన్ని చెప్తే బాగుంటుంది, వాళ్ళని మిస్యూజ్ చేయకుండా. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ర్యాగింగ్. మీరు జస్ట్ క్యాజువల్గా మాట్లాడుతున్నారు, బట్ అవి గ్లోబల్ వెళ్ళిపోతుంది. బికాస్ ఎవ్రీ వన్ ఆర్ నాట్ ఫ్రమ్ ద సేమ్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ మీరు అందరూ వచ్చారంటే మీ మీ హార్డ్ వర్క్ కాదని, మీ వెనకాల మీ పేరెంట్స్ హార్డ్ వర్క్ కూడా చాలా ఉంది, మీ పేరెంట్స్ మోటివేషన్ సపోర్ట్ అని మీరు అందరూ ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు నో ఇట్స్ యువర్ టర్న్, మీ టర్న్. ఇప్పుడు మీ పేరెంట్స్కి ఆ రిటర్న్ ఇవ్వాలి, మీరు వాళ్ళు ఇచ్చిన మోటివేషన్ సపోర్ట్ లవ్ని రిటర్న్ ఇవ్వాలి. అది కాకుండా మీ చెత్త చెత్త పనులు చేసుకుంటా ఉంటే మీ ఫ్యూచర్ స్పాయిల్ అయిపోతుంది. చూసుకోండి, మళ్ళీ మళ్ళీ ఈ ఏజ్ రాదు, మీకు ఈ అవకాశం రాదు, మళ్ళీ మళ్ళీ మీకు ఛాన్స్ రాదు చదువుకోవడానికి. దిస్ 4 ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యర్ లైఫ్. సో ఈ ర్యాగింగ్ అప్పుడు 1960 నుంచి స్టార్ట్ అయింది. 1997లో తమిళనాడులో ఎక్కువ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. సో రిపోర్ట్ అయితే అప్పుడు తమిళనాడు ఇమీడియట్గా ఒక స్టెప్స్ తీసుకుని బ్యాన్ చేశారు. ఇమీడియట్లీ ద ఫస్ట్ స్టేట్ టు బ్యాన్ ర్యాగింగ్ వాజ్ తమిళనాడు. ఇంకా అప్పుడు కూడా ఆగట్లేదు ర్యాగింగ్ అంటే, ఇంకా సుప్రీంకోర్టు ఇంటర్వ్యూన్ అయింది. 2001లో సుప్రీంకోర్ట్ ఆర్డర్స్ ప్రకారం టోటల్ ఇండియాలో బ్యాన్ చేయాలని ఆర్డర్స్ ఇచ్చారు. బట్ టెన్త్ కూడా ఎవరూ పట్టించుకోవట్లేదు ర్యాగింగ్ గురించి. ఇంకా 2003లో సుప్రీంకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇచ్చింది, విశ్వ జాగృత మిషన్ త్రూ ప్రెసిడెంట్ వర్సెస్ క్యాబినెట్ సెక్రటరీ ద్వారా ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ద్వారా గైడ్ లైన్స్ ఇచ్చింది కాలేజెస్కి, ప్లస్ జనరల్లీ కాలేజెస్కే ఇచ్చారు. సో కాలేజెస్ ఏంటంటే ఒక యాంటీ ర్యాగింగ్ మూమెంట్స్ పెట్టాలి కాలేజ్లో. సో వాళ్ళ ప్రాస్పెక్టస్లో కూడా మెన్షన్ చేయాలి కి ర్యాగింగ్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ ఇన్ దిస్ కాలేజ్ అని. ప్లస్ పిల్లలు జాయిన్ అయినప్పుడు అండర్టేకింగ్ తీసుకోవాలి. అండర్టేకింగ్ మీ అప్లికేషన్ ఫామ్లోనే ఉంటుంది. ఈ అండర్టేకింగ్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ ర్యాగింగ్ ఆర్ ఎనీ ర్యాగింగ్ మస్ట్ బి రిపోర్టెడ్ ఇమీడియట్లీ. అది ఇంపార్టెంట్. మీకు ర్యాగింగ్ చేసిన తర్వాత కూడా మీరు సైలెంట్గా వెళ్ళి ఇంట్లో కూర్చుంటే ఇట్స్ ఆఫ్ నో యూజ్. బయటకు వచ్చి చెప్పాలి, ఒక క్రైమ్ జరిగితే సగం క్రైమ్ ఉండిపోతుంది అలాగే బయటకు రాకుండా. మీరు ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు, మీరు మీరు ఓపెన్అప్ అయితేనే మాకు తెలుస్తుంది, వాళ్ళకి శిక్ష ఇస్తాం అప్పుడే. మీరు అలాగే భయపడతా ఉంటే ఈరోజు మీరు రేపు ఇంట్లో ఒక అమ్మాయి. సో అందుకోసం మీరు బోల్డ్గా ముందుకు వచ్చి ర్యాగింగ్ గురించి చెప్పాలి. ప్లస్ కాలేజ్ వాళ్ళు అండర్టేకింగ్ సీనియర్స్ దగ్గర కూడా తీసుకోవాలి. సీనియర్స్ అయితే మేము ర్యాగింగ్ చేయాలని కాదు, బట్ అండర్టేకింగ్ ఇస్తే మంచిది. సీనియర్ ఫ్యూచర్ కోసం కూడా చెప్తున్నారు, డోంట్ స్పాయిల్ యువర్ ఫ్యూచర్ బై ఆల్ దీస్ సిల్లీ థింగ్స్. ర్యాగింగ్ చేయవచ్చు, ఇట్స్ నాట్ లైక్ యూ టెలింగ్ యూ నాట్ టు డూ ర్యాగింగ్. ఒక లిమిట్ జస్ట్ అనియారా ఒక పాట పాడారా అంటే, బట్ మీకు అది చిన్నగానే అనిపిస్తుంది. అదర్ సైడ్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ చాలా సెన్సిటివ్ ఉంటుంది. సో
మీకు అది తెలియదు కదా, వాళ్ళ ఫేస్ చూసినాకే యూ విల్ నాట్ నో హీ ఆర్ షీ సెన్సిటివ్ ఆర్ నాట్. వాళ్ళకి ఆ చిన్న సాంగ్స్ సింగ్ చేయటమే పెద్ద కష్టమైపోతుందేమో, సో అందరు నవ్వుతారు. దానికి ఆ వెళ్ళి సూసైడ్ చేసుకుంటే హూ ఇస్ రెస్పాన్సిబుల్? సో అందుకోసం వాట్ ఎవర్ ఇట్ ఇస్ చిన్న పెద్ద కాదు, అసలు అవాయిడెన్స్ చేసేస్తే పోతుంది కదా. వచ్చారా కొంచెం ఎంజాయ్ చేసుకుని వెళ్ళిపోండి. ఇట్స్ నాట్ లైక్ వీఆర్ నాట్ టెల్లింగ్ యూ నాట్ టు ఎంజాయ్, బట్ చూసుకోండి వీఆర్ సేమ్ కేసెస్. అందుకు అసలు లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దగ్గర. పిల్లలు స్పాయిల్ చేసుకున్నారు ఫ్యూచర్. అదే పిల్లలు హార్డ్ వర్క్ చేసి 4 ఇయర్స్ చదువుకున్నారు అనుకోండి, యూ గో అండ్ గెట్ ఇన్ టు గుడ్ కార్పొరేట్ కంపెనీస్, ఎంఎస్కి యూఎస్ వెళ్ళిపోవచ్చు. ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఆ ఎంజాయ్మెంట్ మీరు ఏ ఏజ్లో కూడా చేయొచ్చు, ఈ ఏజ్ అని కాదు. నెక్స్ట్ కాలేజెస్ వాళ్ళు ఇమీడియట్గా కాలేజ్ స్టార్ట్ అయిన వెంటనే వాళ్ళ ఫ్రెషర్స్కి మీటింగ్ పెట్టి ఇన్ఫార్మ్ చేయాలి డూస్ అండ్ డోంట్స్ గురించి, ప్లస్ వాళ్ళ మారల్ సపోర్ట్ ఇవ్వాలి. దే షుడ్ గివ్ మారల్ సపోర్ట్. ఆల్ ఆఫ్ యూ బిలాంగ్ టు వన్ ఫ్యామిలీ. ఇది ఒక ఫ్యామిలీ లాగా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ అందరు మేనేజింగ్ వాళ్ళు మీ ఎల్డర్స్ లాగా. సో వీళ్ళు మారల్ సపోర్ట్ ఇస్తే మీకు ఆ మారల్ సపోర్ట్ బేస్ చేసుకుని మీరు ఆ ముందుకు వెళ్ళిపోవాలి. కాన్ఫిడెంట్గా ఉండాలి ఫస్ట్. మీరు ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ చెప్పినట్టు మీరు తప్పు చేయకపోతే ఎవరితో భయపడాల్సిన అవసరం లేదు. మేమందరం ఉన్నాం మీకు, వీఆర్ దేర్ ఫర్ యూ. ప్లస్ కాలేజ్ వాళ్ళు యాంటీ ల్యాగింగ్ కమిటీ అని పెట్టుకోవాలి. దాంట్లో సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉండాలి, సీనియర్ ఎవరైనా రెస్పాన్సిబుల్ సీనియర్ స్టూడెంట్స్ ఉండాలి. ద సీనియర్ స్టూడెంట్స్ మస్ట్ కీప్ విజిలెంట్ ఓవర్ ద కాలేజ్, వాళ్ళు వాచ్ చేస్తూ ఉండాలి. అండ్ ఎస్పెషలీ ల్యాగింగ్ ప్రోన్ ఏరియాస్ మస్ట్ బి ఐడెంటిఫైడ్. అట్లా క్యాంటీన్ ఏరియాస్, ప్లే గ్రౌండ్స్, మీకు బస్ ఎక్కే ఏరియా, అవన్నీ అక్కడ ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటారు కదా, అక్కడ కెమెరాస్ ఏమైనా సీసీ